యాంటీ ఇన్ఫ్లమేటరీకి సంబంధించిన గుణాలు ఉంటాయి. వీటి వల్ల బ్లడ్ ప్రెషర్ సరైన రీతిలో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన సమస్యలు తెలిగిపోతాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల డైట్ ప్లాన్స్ వస్తున్నాయి. అయితే ఎక్కువగా ప్లాంట్ ఫుడ్ ని తీసుకోవాలని చెప్పేది మెడిటరేనియన్ డైట్. ఈ డైట్ ను పాటించడం వల్ల బ్లడ్ ప్రెషర్, గ్లూకోజ్ లెవెల్స్, బాడీ కాంపోజిషన్ వంటి సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. ఎన్ని ఆరోగ్యపు అలవాట్లను పాటించినా ఖచ్చితంగా ప్రాసెస్డ్ ఫుడ్ కి మాత్రం దూరంగా ఉండండి. వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇటువంటి ప్రాసెస్ ఫుడ్ ని తినడం వల్ల సహజమైన పోషకాలను, వాటి నుండి కలిగే ప్రయోజనాలను కోల్పోతాయి. తృణధాన్యాలు, ఓట్స్, గోధుమ, బార్లీ మొదలగు ధాన్యాలను తీసుకోవడం వల్ల తగినంత ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఇతర పోషక విలువలు శరీరానికి అందుతాయి. వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అయితే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటివి చాలా ప్రాసెస్ చేసిన తర్వాత మనకు అందుతాయి. వీటిని తయారు చేసే ప్రక్రియలో చాలా పోషకాలను మనం కోల్పోతాము. ఫిజికల్ యాక్టివిటీ శరీరానికి ఎంతో అవసరం. శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బ్లడ్ ఫ్లో ప్రక్రియ మెరుగుపడుతుంది. ఈ విధంగా మెరుగుపడితే శరీరం నుండి బ్రెయిన్ కు ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వగలరు. దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా డిమెన్షియాకు సంబంధించిన లక్షణాలు తగ్గుతాయి. ఎక్కువ ఎనర్జీ లేనప్పుడు టీవీ చూస్తూ కూర్చొని చేసే వ్యాయామాలు వంటివి చేయాలి. మీకు ఎటువంటి శారీరక వ్యాయామాలు ఇష్టమో అవే చేయండి. అలా చేస్తే మీరు ఖచ్చితంగా వ్యాయామాలను ఇష్టపడుతూ చేస్తారు. ఇలా చేయడం వల్ల శారీరక వ్యాయామాలను స్కిప్ చేయకుండా ఉంటారు. చాలా తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి కఠినత్వాన్ని పెంచుతూ ఉండండి. ఎప్పుడైతే ఒక వ్యాయామం చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుందో దాన్ని శారీరక వ్యాయామం కింద పరిగణించవచ్చు. అంటే గార్డెనింగ్ కూడా శారీరక వ్యాయామమే. కాబట్టి ఇంటి పనులు, వాకింగ్, రన్నింగ్ మొదలగు శారీరక వ్యాయామాలను ఎంచుకొని ప్రతిరోజు తప్పకుండా వాటిని చేయండి. స్మోక్ చేసే వారిలో 60% మంది డిమెన్షియాకి గురవుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే స్మోకింగ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, దాంతో ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతుంది. అది కొనసాగితే బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి. కాబట్టి స్మోకింగ్కి దూరంగా ఉండండి. ఎప్పుడైతే స్మోకింగ్ తగ్గిస్తారో అప్పుడే మంచి లక్షణాలు కూడా మారుతాయి. మీరు ఇటువంటి చిన్న చిన్న అలవాట్లను అలవర్చుకోవడానికి ఇదే మంచి సమయం అనుకోండి. అంతేగాని ఇన్ని రోజులు ఎందుకు మార్చుకోలేదో అని బాధపడకండి. ఊబకాయం, హై బీపీ ఖచ్చితంగా డిమెన్షియాని సూచిస్తుంది. ఆ తర్వాత డయాబెటీస్, శారీరక వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా స్మోకింగ్ చేయడం. కాబట్టి తరచుగా శారీరక వ్యాయామాలు చేస్తూ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచి డయాబెటీస్ లక్షణాలకు దూరంగా ఉండండి. ఖచ్చితంగా స్మోకింగ్ని మానేయండి. మీ సమస్య ఏ స్టేజ్లో ఉన్నా ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే డిమెన్షియా సమస్యకు దూరంగా ఉండొచ్చు. వీటన్నిటితో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తెలివిగా ఎంపిక చేసుకుంటూ ఉండండి. బటర్, మార్జరిన్, ఇతర నూనెలకు బదులుగా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేయండి. చిప్స్, బ్రెడ్, బిస్కెట్స్ వంటి ప్రాసెస్ ఫుడ్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. వారానికి ఒకసారి మీట్కి బదులుగా ఆయిలీ ఫిష్ తినండి. 5 నిమిషాలు ఖాళీగా కూర్చునే బదులు 5 నిమిషాలు వాకింగ్ చేయండి. ఈ సమయాన్ని రోజు రోజుకు పెంచుతూ ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, వాట్ అ లవ్లీ ఇన్ఫర్మేషన్ ఇట్ వాజ్ అబౌట్ హౌ టు అవాయిడ్ డిమెన్షియా విత్ దిస్ సింపుల్ టిప్స్. ఇంట్లో ఉండి చేసుకొని చిన్న లైఫ్